మరొక వ్యక్తి ఉన్నారు ఈ రోజున ఐరన్ మ్యాన్ అని చెప్పేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చెప్పుకుంటారు. అది చరిత్రలో ఉంది కాబట్టి, లిఖించారు కాబట్టి. కానీ చరిత్రలో లిఖించింది, చరిత్రలో తెలియజేయింది మరొకటి ఉంది. గొప్ప దర్శకులు కేబి తిలక్ గారు, ఆ తర్వాత నటుడుగా ఆయన మారిన తర్వాత ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమా వయసప్పుడు ఆయనకి 75 సంవత్సరాలు. ఆ 70 ఏళ్ళప్పుడు ఆయన షష్ఠి పూర్తి సీన్ని చిత్రీకరిస్తున్నారు. ఆ పెళ్ళికొడుకు వేషంలో ఉన్నారు తిలక్ గారు. సడన్గా ఆయనకి ఫోన్ వచ్చింది, భార్య చనిపోయిందని. ఒక్కసారి డంగైపోయారు. ఏం చేయాలో అయోమయ పరిస్థితి. ఇంటికి వెళ్ళి ఆ కార్యక్రమాలు చూడాలా, మిగతా వాళ్ళని ఓదార్చాలా, ఇక్కడ నిర్మాతగా బోల్డ్ అంతమంది పెద్ద యూనిట్, ఒక 2-3 గంటలు పనిచేస్తే ఈ సీన్ అయిపోతుంది, నిర్మాత సేఫ్ అయిపోతాడు. ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో 10 నిమిషాలు టైం తీసుకుని షూటింగే చేస్తాను, ఎందుకంటే దీన్ని రివైవ్ చేయగలను, నా భార్య చావు నేను రివైవ్ చేయలేను, అది ఇంకా తిరిగిన లోకాలకు వెళ్ళిపోయింది అంటూ ఆయన షూటింగ్ దగ్గర ఉండి షూటింగ్ ఫినిష్ చేసి ఆ గంభీరంగా పెళ్ళికొడు దాన్ని చేసి ఆ తర్వాత ఆ కార్యక్రమాల కోసం ఆయన ఇంటికి వెళ్ళారు. ఇది నిజంగా త్యాగం కాదా? ఇది నిజంగా ఐరన్ మ్యాన్ కాదా? ఇది సో ఇలాంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. నిజం చెప్పాలంటే ఈ శ్రీ పరిశ్రమలో మరొక అల్లు రామలింగయ్య గారు, ఆయన తల్లి చనిపోయింది, 3 రోజులు చిన్నదినం అయింది, ఆయన గుండు గీసుకుని ఉన్నారు. బాపు గారి అందాల రాముడు సినిమా షూటింగ్ వెళ్ళాలి, నిజంగా వాళ్ళకి పిలిచిన వాళ్ళకి చాలా బాధగా ఉంది. కానీ పెద్ద కాంబినేషన్, నాగేశ్వరరావు గారు మిగతా వాళ్ళందరూ కాంబినేషన్, ఆ కాంబినేషన్ ఫినిష్ చేస్తే కనుక ఆ నిర్మాతకి 2 లక్షల రూపాయలు కలిసి వస్తుంది. ఏం చేయాలో తెలియట్లా భయం భయంగా అడిగారు. తప్పదండి, మన జీవితం సినిమాయే కదా, వస్తాను అంటూ గుండెల నిండా విషాదం పెట్టుకుని ఆయన ముఖంలో హాస్యం పలికించారు. తీత తీసేసిన తహసీల్దారు అనే పాత్రలో ఎంత అద్భుతంగా పోషించారు, దాని వెనక ఎంత విషాదం ఉందన్నది తెలుసుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్తానంటే, ఇది నేను చెప్పి ఉదాహరించిన నటీనటుల గురించే కాదండి, ఇక్కడున్న ప్రతి ఒక్క కార్మికుడు, ప్రతి ఒక్క డ్యాన్సరు, ప్రతి ఫైటరు, ప్రతి జూనియర్ ఆర్టిస్ట్, ప్రతి ఒక్కళ్ళలో కూడా వాళ్ళ ఇంట్లో బాధలు పెట్టుకుని, గుండెల నిండా విషాదం పెట్టుకుని ఒక్కొక్కసారి షూటింగ్ వచ్చి డైరెక్టర్ చెప్పగానే ఆ అరవటాలు, కేకలు వేయటాలు, సంతోషం వ్యక్తం చేయటాలు ఇవన్నీ జరుగుతుంటాయి. ప్రతి వారి యొక్క కంట్రిబ్యూషన్ వెనకాల, ప్రతి వారి యొక్క కష్టం వెనకాల ఎన్నో బాధలు ఉంటాయి. ఇన్ని బాధలు దిగమింగుకుని వాళ్ళు షూటింగ్ వచ్చి షూటింగ్ బాగా చేసుకుని ఆ తద్వారా అది ప్రజల్లోకి వెళ్ళి ప్రేక్షకుల ఆదరణ పొంది వాళ్ళు చప్పట్లు కొడితే ఎంతో హాయి ఊరట. సో అనునిత్యం కష్టపడుతూనే ఉంటారు. ఎక్కడ ఏ కార్మికుడు ఉదయం సన్ రైజ్ షాట్ అంటే కనుక 3 గంటలు లేచి 4 గంటలు యూనిట్ డ్రెస్ తీసుకుని 5 గంటలు షాట్ తీసేలాగా ఎక్కడ ఉండదండి. అతను నిర్ణీతమైన ఉంటాయి ఆ ఫ్యాక్టరీల్లో, ఆ యొక్క పరిశ్రమల్లో. కానీ ఇక్కడ ఈ సినీ పరిశ్రమ మాత్రం టైమింగ్స్ లేవండి. సన్ రైజ్ షాట్ అంటే 5 o'clock వెళ్ళాలి అంటే 3 o'clock లెగాలి. అది వాళ్లే కాదు, ఆర్టిస్టులో మేము కూడా ఎర్లీగా లెగాలి. మా దైనందిన జీవితంలో మేము ఎక్సర్సైజ్ చేసుకోవాలి, మా మేకప్ వేసుకోవాలి, మళ్ళీ 5 o'clock మేము షాట్కి వెళ్ళాలి. ఇలా నిరంతరం కష్టపడుతూనే ఉంటాం. ఇలా ప్రతి ఒక్కరు పైగా కష్టపడ్డ వాళ్ళు, ఇక మనం ఒక నెల 15 రోజులు చేయకపోయినా పర్వాలేదు అన్నంత భరోసాగా ఉండదు వాళ్ళ జీవితాలు. ఏ రోజు కష్టం ఆ రోజు, ఏ రోజు రెక్కాడితే ఆ రోజే లొక్క నిండినట్లు, అలాంటి పరిస్థితి కూడా ఈ రోజున ఉంది మనకి. ఇలాంటి పరిస్థితుల్లో నిజం చెప్పాలంటే, ఇప్పుడు నా గురించి ప్రత్యేకించి చెప్పుకోవడం కాదు, నిన్న మొదటి వరకు జరిగింది కూడా నేను చెప్తాను. ఒకప్పుడు ఒక జగదగ వీరుడు అతిలోక సుందర సినిమా రిలీజ్ అవ్వాలి, లాస్ట్ సాంగ్ సినిమా డేట్ పెట్టుకున్నారు. నాకు 104 మలేరియా జ్వరం, ఏమి చేయలేని పరిస్థితి, లెగలేని పరిస్థితి, ఒళ్ళు నొప్పులు. ఆ 103, 104 జ్వరంలో శ్రీదేవితో నేను డ్యాన్స్ వేసేసానంటే ఎంత కష్టం అంటే అంత ఇంత కాదు. ఆ సాంగ్లో కొన్ని షార్ట్స్ నన్ను కూడా తీసేసారు లెగలేని పరిస్థితిలో. డాక్టర్ పర్యవేక్షణలో లేచి వెళ్ళి ఆ స్టెప్ వేసి డ్యాన్స్ వేసి వచ్చారు. అలా 3-4 డేస్ చేసిన తర్వాత సాంగ్ ముగించారు. సాంగ్ అయ్యింది అనగానే నేను సొమ్మసిలిపోయాను. విజయవాహిని స్టూడియో నుంచి రోడ్డు దాటితే విజయ హాస్పిటల్ జాయిన్ అయ్యాను. 15 రోజుల తర్వాత నేను బయటికి రాలేకపోయాను. అదేవిధంగా ఈరోజు కూడా మొన్న ముంబాయిలో సల్మాన్ ఖాన్ తోటి ఒక 7-8 రోజులు నైట్ షూటింగ్ చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ వచ్చి ఫ్లైట్ ఎక్కి ఈ ఊళ్ళో దిగగానే ఇక్కడ మైత్రి